ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. జాతకాల జీవితాల అంశంలో ఒక చిన్న విషయాన్ని మనం చేస్తాను. రాహుగ్రహ ప్రభావాలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? సన్యాస యోగాలు 4 రకాలు, దొంగ సన్యాస యోగాలు 64 రకాలు. రామచంద్రయ్య గారికి 3 మగపిల్లలు, 2 పిల్లలు పెద్దవాడు, 2 బాగా సెటిల్ అయ్యారు. వాళ్ళల్లో పెద్దబ్బాయి ఐఏఎస్ పాస్ అయ్యి డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కూడా చేస్తున్నాడు. 2 కూడా మంచిగా సెటిల్ అయ్యాడు. 3 మురళి, ఇతను చదువుకోడు, పరీక్ష రాసినా పాస్ కాడు. సినిమాలు షికారులు ఫ్రెండ్స్తో తిరగటం తప్ప చదువు మీద కానీ, ఇంటి మీద కానీ, భవిష్యత్తు మీద కానీ దేని మీద శ్రద్ధ లేదు. తెలివితేటలు ఉండి కూడా ఈ రకమైన కాలక్షేపాలు చేయటం తప్ప తెలివితేటలు మంచికి వినియోగిద్దాం అనేటువంటి జ్ఞానం అతనికి లేదు. సరే, ఆయన జాతకం తీసుకొని ఒకసారి వాళ్ళ నాన్నగారు వచ్చారు. పిల్లలు ఇద్దరు సెటిల్ అయ్యారు, మురళి పరిస్థితి ఏంటి, వీడు ఏమన్నా జీవితంలో బాగుపడతాడో లేడా అని చెప్పి అంటాడు. ఆ జాతకం చూస్తే అద్భుతమైనటువంటి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి రాహు మార్దేశ వచ్చి 4 రోజులైంది. మీ వాడు మీ పై ఇద్దరు పిల్లలు కూడా మించిపోయేంత స్థాయికి వెళ్తాడండి, మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఉచ్చస్థితిలో ఉన్న రాహు మార్దేశ మంచి స్థితికి మాత్రం తీసుకెళ్తుంది, అందులో డౌటే లేదు. మార్గం ఏదైనా కావచ్చు, అది సన్మార్గమా దుర్మార్గం అనేది నేను చెప్పలేను, కానీ ఉచ్చస్థితికి మాత్రం వెళ్తాడు, అది ఖాయం అని చెప్పాను. సరే, ఏదో ఒకటి మీరు మంచిగా చెప్పారు, సంతోషం అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఈ మురళి పుట్టినరోజు వచ్చింది. వస్తే వాళ్ళమ్మ దగ్గర ఉండి స్నానం చేయించి దేవుడి గుట్లో దీపారాధన చేయించి కాస్త విభూది కుంకుమ పెట్టుకున్నాడు. ఇక దాంతో అతను కార్యక్రమం పూర్తయింది. టీవీ ఛానల్ ముందు కూర్చొని ఈ ఛానల్స్ మారుస్తున్నాడు, ఏమొస్తున్నాయని. వీళ్ళ అమ్మ ఏమైనా కాకేసింది, ఒరే ఆ వాటర్ పైపు పాడైపోయిందిరా, మెకానిక్ చెప్పిరా అర్జెంటుగా అని చెప్పని. సరే, వాళ్ళమ్మ 2వసారి 3వసారి చెప్పాడుకి, సరే వెళ్ళొస్తాలే విసుగు అని విసుగ్గా అని మెకానిక్ కోసం బయలుదేరాడు. ఓ చిన్న కొల్లాయి గుడ్డ మాత్రమే కట్టుకొని ఉన్నాడు. రాగు దశ నడుస్తున్న వాళ్ళకి ఇలాంటి బిడియాలు పెద్దగా ఉండవు. మనం గుడ్డ పూర్తిగా కట్టుకున్నామా లేదా, ఎదుటి వాళ్ళ భావాలేంటి, వాళ్ళేమనుకుంటారు, ఇవన్నీ ఆలోచన. వాళ్ళ కన్వీనియంట్గా ఉంటే చాలు, వెళ్ళిపోతారు. ఇతను రోడ్డు మీద వెళ్తుంటే ప్రతి వాడు నమస్కారం చేయటం, దండం పెట్టడం 2 చేతులతోటి జరుగుతుంది. ఏంటి వీళ్ళు అనవసరంగా నాకు నమస్కారం చేసి దండం పెడుతున్నారనేటువంటి భావన ఇతను కలిగింది. ఆలోచన రాల, సరే మెకానిక్ వెళ్ళాడు అర్జెంటుగా రమణమని చెప్తుంది అమ్మ అని చెప్పన్నాడు. మళ్ళీ అరే వస్తున్నాడు రిటర్న్, మళ్ళీ నమస్కారాలు, మళ్ళీ 2 చేతులతో దండాలు పెడుతున్నారు. ఏం అర్థం కదా మురళికి, నన్ను చూసి వీళ్ళు ఎందుకు దండాలు పెడుతున్నారని బుర్రకు పదును పెట్టి బాగా ఆలోచించాడు. ఆహా, మొహానం ఉన్నటువంటి విభూతి రేఖలు, బొట్టు, ఈ కొల్లాయి గుడ్డలాగా ఉన్నటువంటి కాషాయ గుడ్డ వెరసి నేనేదో పెద్ద స్వామీజీని అనుకుని వీళ్ళు నమస్కారాలు పెడుతున్నారు అని చెప్పని నిర్ణయానికి వచ్చాడు. వచ్చి రావడంతో ఇంటికి వెళ్ళి ప్యాంటు షర్ట్ వేసుకొని పార్క్లో తన ఫ్రెండ్స్ని పిలిపించుకున్నాడు, 4
వాళ్ళు ఎందుకు పనికి మాలిన వాళ్ళు, వాళ్ళు ఎందుకు పనికి మాలిన వాళ్ళు, వాళ్ళని కూర్చోబడి చెప్పాడు ఇదిరా జరిగిన సంఘటన అని. అయితే దీనికి దేనికి సంబంధం దా ఎందుకు చెప్తున్నావు అన్నారు. అట్లా కాదురా, నేను చెప్పిన పని చేస్తే మనందరం బాగుపడతా ఉన్నారు సార్, అయితే చెప్పు చేస్తాం బాగుమడుగు పనే ఉందన్నారు. అంతే, ఒక మూడు నెలల లోపు ఆ ఊరు బయట ఒక అరకరం స్థలంలో ఒక ఆశ్రమం వెలిసింది. ఆశ్రమంలో స్వామీజీగా మురళి కూర్చొని ఉన్నాడు. ఈయన ఫ్రెండ్స్ అందరూ పక్కన చేరి భజనలు చేస్తున్నారు భక్తుల్లాగా. ఇంకేముంది, ఓ రెండు నెలలు మూడు నెలలు పోగానే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, న్యాయమూర్తులు, జడ్జీలు, వాళ్ళు వీళ్ళు అందరూ వరుసగా క్యూ కడుతున్నారు మహిమాన్వితమైన గొప్ప స్వామీజీ అవతరించాడు ఇక్కడ అని. ఇక డబ్బులు కనక వర్షం కురుస్తున్నాయి. స్వామీజీ అడిగింది తడవగా తెచ్చిపెడుతున్నారు. అతనికి దగ్గరికి రానటువంటి విఐపీ లేడు. ఇక మామూలు భక్తులైతే కుప్పలు తెప్పలు. ఆ రాహు ఆ రకమైన యోగాన్ని ఇచ్చాడు. ఎప్పుడు కూడా నువ్వు దొంగ సన్యాస యోగానికి రాహువే కారకుడు అవుతాడు. కనుక ఏంటంటే, జీవితంలో గ్రహదశలు ఏ విధంగా నడుస్తున్నాయో తెలుసుకొని మంచికి ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, స్వార్థానికి ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏవైనా గ్రహదశ తన ఫలితం అనేది మాత్రం ఇస్తుంది, అది నిశ్చయం, అందులో అనుమానం లేదు. సర్వే జనా సుఖిన భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.